విజయవాడ నగరవాసులకు నగరవాసులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో 69 కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే దాంట్లో సుమారు మనకు 58-59 కేసులు విజయవాడ నగర పరిధిలోను కార్పొరేషన్ ఏరియాలోను అడ్జాయినింగ్ మనకు మండల్స్లోను ఉండడం జరిగింది. దీంట్లో ఒక విశ్లేషణ చేస్తే గత నెల నుంచి మనకు కోవిడ్ పాజిటివ్ కేసెస్ ఎవరికి ఎవరి ద్వారా మనకు వస్తుంది అనేది విశ్లేషణ చేస్తే ముందుగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారి దగ్గర నుంచి మనకు కోవిడ్ కేసెస్ రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చిన వారు ఢిల్లీ రిటర్నీస్ వాళ్ళ కాంటాక్ట్స్ నుంచి కేసెస్ రావడం జరిగింది. ఇలా మనకు సుమారు 35 దాకా అలాంటి కేసెస్ వచ్చాయి. దాంట్లో ఎక్కడి నుంచి మనకు వైరస్ వాళ్ళకు సంక్రమించవచ్చు, ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు అనేది నిర్ధారించగలిగాము. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న దాని తర్వాత వచ్చిన 30 కేసులు సుమారు మనకు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయము. ప్రతి ఒక్కరూ మరి ఈ ఏదైతే దీనికి ఈ కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరగట్టగలిగేది ఒక్క సోషల్ డిస్టెన్సింగే, అది తప్ప వేరేది లేదు అనే విషయంని వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర నుంచి బయటికి రాకుండడానికే ఈ మనకు మొత్తం లాక్డౌన్ పెట్టడం జరిగింది. 3వ తేదీ వరకు దయచేసి ఎవరు ఇంటి దగ్గర నుంచి బయటకు రావకండి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలి. ఎందుకంటే అందరికీ ఆందోళన కలిగించే విషయం ఈ అసలు విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరూ మరి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ కేసెస్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది అర్థం కాకుండా మరి గత 2 రోజులుగా వచ్చిన కేసులు అయితే మరి అలాంటి సోర్స్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. విదేశాల్లో మూలముందా, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ మూలముందా అనేది లేకుండా మనకు వస్తున్నవి ఏంటంటే సామాజిక దూరాన్ని పాటించకపోవడమే దానికి కారణం అనేది అర్థమవుతూ ఉంది. మెయిన్ రోడ్స్లో ఎవరు తిరగకపోయినా చిన్న చిన్న మనకు సందుల్లో వాళ్ళు పక్కనింటికి వెళ్ళి కూర్చోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అనేది అనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరు కొన్ని రోజుల పాటు వీటిని మరి ఇలాంటివన్నీ పాటించకుండా మీరు వేరే ఇండ్లకు వెళ్ళడం అలాంటివన్నీ చేయకుండా మీరు లాక్డౌన్ని గౌరవించండి. ఏదైతే 17 కంటైన్మెంట్ జోన్స్ విజయవాడలో ఉన్నాయో ఆల్మోస్ట్ సుమారు 90% ఆఫ్ విజయవాడ కార్పొరేషన్ మరి ఈరోజు కంటైన్మెంట్ జోన్స్గా ఉంది. అక్కడ వారందరూ కూడా మీరు ఇంటి దగ్గర నుంచి ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి, లేదంటే మరి ఈ వైరస్ వ్యాప్తి అనేది ఇంకా ఎక్కువ చెందొచ్చు, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి వారి యొక్క కదలికల్ని మరి కంట్రోల్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.